యేసుక్రీస్తు వారు ఆయన మనిషిగా వచ్చాడు, ఆయన ముగింపునిచ్చాడు, ఖాళీ సమాధిని మన ముందుంచాడు. క్రైస్తవునికి గుర్తు సిలువ కాదు, క్రైస్తవునికి గుర్తు ఖాళీ సమాధి. ఖాళీ సమాధి మనకేమి నేర్పిస్తుందంటే, అగైన్ ఇట్స్ లైఫ్, మరొక జీవితం ఉంది మనకి. పౌలు ఒక మాట చెప్తూ కొరింథీ సంఘానికి రాస్తుంటే, క్రీస్తు లేపబడకపోతే మేము ప్రకటించు ఈ సువార్త వేస్ట్. మీరు ఇంకా మీ పాపములోనే నిల్చున్నారు. ఈ జీవితం మట్టుకు మనం క్రీస్తు యొక్క సువార్తను విశ్వసిస్తే మనంత దౌర్భాగ్యం లేదు. అంటే ఈ యొక్క ఈస్టర్ మనకేం గుర్తు చేస్తుందంటే, మరొక జీవితం ఉంది. సింప్లీ ఇట్స్ ఎ ప్రిపరేషన్. ఈ జీవితం మరొక జీవితానికి సిద్ధపాటు వయా ఎంప్టీ టూంబ్. అర్థమవుతుందా? ఖాళీ సమాధి గుండా ప్రయాణం మనం. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈస్టర్ అంటే మనకేమి నేర్పిస్తుందంటే, సిద్ధపాటు అనే జ్ఞాపకం చేస్తున్నాను. పౌల్ని యేసుక్రీస్తు వారు సంధించిన తర్వాత, పౌలుని ప్రభు రక్షించుకున్న తర్వాత పౌలు ఏమంటాడంటే, ఆయన పునరుద్ధానపు శక్తిని నేను ఎరుగు నిమిత్తం, టు నో ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్, నేను ఆయన పునరుద్ధానపు శక్తి ఆయనను తెలుసుకుని నిమిత్తం నాకు కలిగి ఉన్నవన్నీ నేను నష్టముగా కౌంట్ లాస్. ఇది ఒక శ్రేష్టమైన క్రైస్తవ జీవితం. క్రీస్తును వెంబడించు విషయంలో, క్రీస్తు యొక్క అడుగుజాడలను మనం అనుసరించే విషయంలో కొన్నిసార్లు మన జీవితంలో కౌంట్ లాస్, కొన్నిటిని మన జీవితంలో పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిటిని నష్టంగా ఎంచుకోవాల్సి వస్తుంది, కొన్నిటి ప్రయోజనాలను కౌంట్ లాస్ మన జీవితంలో నష్టంగా ఎంచాల్సి వస్తుంది. బహుశా నేటి తరానికి మాటలు ఇష్టం ఉండదు కదా. నేటి తరానికి అంతా లాభం 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 కావాలి, లాభం కావాలి. క్రీస్తు దగ్గరకు వస్తే ఏమిస్తాడు ఆయన? క్రీస్తు దగ్గరకు వస్తే ఏం చేస్తాడు? క్రీస్తు దగ్గరకు వస్తే మాకు దీవెనలు వస్తాయా? క్రీస్తు దగ్గరకు వస్తే మేము బాగవుతామా? క్రీస్తు దగ్గరకు వస్తే మాకు బెనిఫిట్స్ ఏంటనే తరం ఎక్కువైపోయింది. ఆ తరంగా మనం ఉండద్దు. ఒకవేళ క్రీస్తును వెంబడించాల్సి వస్తే, ఒకవేళ లాస్ అయిపోయినా పర్లేదు. పౌలు చెప్తున్నాడు, నాకు కలిగి ఉన్నవన్నీ నేను ఏంటంట నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. టు నో ద పవర్ ఆఫ్ ద రిజరక్షన్, ఆ పునరుత్నపు శక్తి. తెలుగు బైబిల్లో ఇలా ఉంటుంది, పౌలు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. వి ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. అది తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో మేము పునరుత్డమైన క్రీస్తును ప్రకటించుచున్నాం. వీ ప్రీచ్ ద క్రైస్ట్ రిజరెక్టెడ్. పునరుత్డైన అంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసును మేము ప్రకటిస్తున్నాం. దట్స్ ద ఫెయిత్ ఆఫ్ ద క్రిస్టియన్, ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. ఇది క్రైస్తవ జీవితానికి ఒక ఫౌండేషన్. అంతే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తిరిగి లేవకపోతే ఆయన కూడా కామన్ మ్యాన్ అయిపోయాడు. ఆయన కూడా వన్ ఆఫ్ ద హిస్టారిక్, ఆయన కూడా ఒక చరిత్ర పురుషుడు అయిపోయాడు. మిగతా వాళ్ళకి యేసుక్రీస్తుకు పెద్ద తేడా ఏ ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు అందరిలో ఎలా ఒక్కడయ్యాడంటే, ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి కదా. ఖాళీ సమాధి మనకు వింటానికి ఎంత బాగుందో ఆలోచించండి. యేసయ్య అందులో లేడు, తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. ఇదండి పునరుత్నం. పునరుత్నపు పండుగ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఇన్ ఎవ్రీడే క్రిస్టియన్ లైఫ్. మన అనుదిన నిత్య జీవితంలో క్రైస్తవ జీవితానికి ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. బహుశా చాలామందికి ఆ పేరు వినుంటారు, బహుశా ఆయన గురించి మీ అందరికీ తెలియదు. ఈరోజు ఎందుకు నేను ఈ వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ వ్యక్తిని గురించి ఈ పాత నిబంధనలో రెండు ప్రవచనాలు ఉన్నాయి. బహుశా చాలామందికి ఈ వ్యక్తిని గురించి పేరైతే విన్నారు, కానీ ఆ వ్యక్తి గురించి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు మరుగు చేయబడ్డాయి. ఈరోజు ఈ పునరుత్నంలో ఆయన పాత్ర ఉంది, యేసు క్రీస్తును సమాధి చేయడంలో ఆయన పాత్ర ఉంది. చూడండి, మనం ఒక మాట జ్ఞాపకం చేస్తాం, భూస్థాపన కార్యక్రమం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, అవును కదా. ఈ ప్రసంగి భక్తుడు కూడా, జ్ఞానైన సొలొమోను కూడా అంటాడు, 100 మంది కుమారులను కలిగి అతడు సుదీర్ఘకాలం జీవించిన తగిన రీతిగా సమాధి చేయబడబట్టే ప్రయోజనం ఏంటి? అతని గతి కన్నా పడిపోయిన పిండము యొక్క గతి మేలు అంటాడు. నిజమే, భూస్థాపన కార్యక్రమం సరిగ్గా లేకపోతే పరిస్థితి ఏంటి ఆలోచించండి. యేసు క్రీస్తు వారు, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఆయన భూస్థాపన ప్లానింగ్, ఆయన భూస్థాపన కూడా ఒక అద్భుతమైన ఘట్టం.
నిజంగా ఆలోచించండి, అందరు విడిచి వెళ్ళిపోయారు. ఎవరు యేసుక్రీస్తును పట్టించుకోవాలా? శిష్యుడు అన్నవాడు లేడు, సొంతవాళ్ళు లేరు, మేలు పొందిన వారు లేరు, అందరూ కూడా వ్యతిరేకులై సిలువ వేడి సిలువ వేడి అన్నారు. రాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడిగా బైబిల్ గ్రంథంలో ఉంది. శాపగ్రస్తుని ఎవరు చూడరు, శాపగ్రస్తుని ఎవరు పట్టించుకోరు. అలాంటప్పుడు యేసుక్రీస్తుని ఎవరండి సమాధి చేయాలి, ఎవరండి భూస్థాపన చేయాలి, ఎవరండి ఆయన పట్టుకుంటారు? మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక శవాన్ని పట్టుకుంటే అపవిత్రుడు అవుతాడు. అందుకే యూదులు చచ్చినారారు అక్కడికి. పైగా యేసుక్రీస్తును అవుట్ కట్స్లో ఆ సిలువ ఎందుకు, ఆయన ఊరి బయట శిబిరము వెలుపల లేఖనాల ప్రకారం ఆయన్ని సిలువ వేసేటప్పుడు ఆ యెరూషలేము వీధులు చివర వెళ్ళేటప్పుడు అంట ఆయన్ని హేళన చేస్తా వెళ్ళారు వచ్చే పోయేవాళ్ళు కూడా. మీకు అర్థమవుతుందా? అంటే ఈ రోమా యొక్క చట్టం కింద యేసుక్రీస్తును సిలువ వేశారు. రోమీలు వారి సొంత భూములో, అంటే వారి యొక్క పరిపాలన కింద ఉన్న భూభాగంలో సిలువ వేయరు ఒక వ్యక్తిని. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యక్తి రక్తము కానీ ఆ వ్యక్తి కింద తగిలితే ఆ భూమి మలినపరచబడుతుంది అంటారు వాళ్ళు. అందుకే ఎక్కడ సిలువ వేస్తారంటే వారి ప్రాంతము కాకుండా శత్రు ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు కదా, శత్రు ప్రాంతం వారి కాని భూభాగంలో అంటే అవుట్ కట్స్లో ఊరికి చివర వెలివేస్తారు. వెలివేసిన స్థితిలో అక్కడ సిలువేస్తారు ఆయన్ని లేఖనం నెరవేర్చడానికి. అంతే, శిబిరము వెలుపల ఆయన మన కొరకు శ్రమ పొందాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ అలాంటప్పుడు యేసుక్రీస్తుని ఎవరండి ఆయన భూస్థాపన చేయాలి, ఎవరు ముందుకు రావాలి? అందరూ ఊరు ఊరంతా కూడా, లేదా ఒక రకంగా ఆ రాజ్యం అంతటి కూడా, యూదా సామ్రాజ్యం అంతా కూడా, రోమా అంతా కూడా ఆయనకి వ్యతిరేకంగా నేరస్థాపన చేస్తే, ఆయన శాపగ్రస్తుడి కింద లెక్క పెడితే, తిరుగుబాటుదారుడిగా కుట్రదారుడిగా ఆయన లెక్క పెడితే ఆయన ఎవరండి భూస్థాపన చేస్తారు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు భూస్థాపన చేయడానికి. ఆ వ్యక్తి గురించి కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. బహుశా ఆ వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకోవడం న్యాయ సమ్మతం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు తెలుసా? మన జీవితాలకు చాలా మేలైన పాఠాలు ఆ వ్యక్తి జీవితంలో మనకున్నాయి. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో బహు కొద్దిగా రాయబడే మాటలు కూడా మన జీవితాలకు ఎంతో మేలుకరమని జ్ఞాపకం చేస్తున్నాను. మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో శ్రేష్టతనిచ్చే దేవుని యొక్క వాక్య భాగాలు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి ఏం కాదు, అసాధారణమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అందుకే 4 సువార్తల్లో ఈ వ్యక్తి గురించి రాశారు. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఈ వ్యక్తిని ఒక నేను ఈ వ్యక్తిని గురించి చదువుతున్నప్పుడు, ఈ వ్యక్తిని గురించి నేను చాలా గ్రంథాలు రిఫర్ చేస్తున్నప్పుడు ఎన్నెన్నో విషయాలు నిజంగా నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది. ఎందుకు తెలుసా? ఒక మాట చెప్తున్నాను వినండి, ఈ వ్యక్తి యేసుక్రీస్తును కిందకి దించాడు. ఎవరండి పట్టుకుంటారు ఆయన్ని? యేసుక్రీస్తుని ఎవరు పట్టుకోరు. ఈ వ్యక్తి ముందుకొచ్చాడు, ముందుకొచ్చి ఆ సిలువ మీద ఉన్న యేసుక్రీస్తును కిందకు దించినప్పుడు ఆయన చేతుల్లో తీసుకున్నాడు చనిపోయిన యేసుక్రీస్తుని, నార బట్టలో చుట్టాడు, సొంతగా సిలువ వేయబడిన యేసును దించి సమాధి కార్యక్రమంలో కీలక పాత్ర వహించాడు. యేసుక్రీస్తుని భూస్థాపన చేయడంలో ఈ వ్యక్తి కీలక పాత్ర వహించాడు. సరిగ్గా ఈ వ్యక్తికి 84 వచ్చాయి. ఈ వ్యక్తి చనిపోయాడు పెద్దవాడై. ఒక విషయం చెప్పనా, ఈ వ్యక్తిని చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుని ఎవరు మోసారో, ఆ వ్యక్తిని ఎవరు మోసారో తెలుసా? ఇంగ్లాండ్ దేశానికి రాజవంశానికి చెందిన 6 రాజులు వారి భుజాన మోసారు. గట్టిగా చప్పట్లు కొడదాం, ఇట్స్ ఎక్సైటింగ్. ఈరోజు ఈ యొక్క వ్యక్తిని మీ ముందు చూడాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, అరిమతయ యోసేపు. ఈరోజు ఈ వ్యక్తిని గురించి కొన్ని ఆలోచనలు మీ ముందు చూడడానికి నేను ఇష్టపడుతున్నాను. లోతుగా దేవుని యొక్క వాక్యం మనం లోతుగా వెళ్ళి ధ్యానం చేయాలి. ఎందుకంటే లోతులోనే మనకు అమూల్యమైన ముత్యాలు దొరుకుతాయి. బైబిల్ గ్రంథం లోతుగా ధ్యానించాలి. ఎందుకంటే చాలా జ్ఞానవంతులుగా ఈలో మనిషికి జ్ఞానం పెరిగిపోయింది. లోకంలో మనిషి ఎంతో జ్ఞానాన్ని తెచ్చుకున్నాడు, కానీ దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని మనిషి తెచ్చుకోవటంలా, ఎందుకంటే ఆలోచన లేదు మనిషికి. కాదు, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, లోతుగా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఎన్నో అమూల్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈ వ్యక్తి ఎవరు కాదు, అరిమత యేసేవు. చూద్దాం చూడండి, దేవుని యొక్క మత్తయి సువార్త. ఈ వ్యక్తికి బైబిల్ గ్రంథంలో ఇచ్చిన పేరు ఏంటంటే సీక్రెట్ డిసైపుల్, రహస్యమైన శిష్యుడంట యేసుక్రీస్తుకి. మార్కు సువార్త 15:43 చదువుదాం. 43-46 వచనాల వరకు ఉంది. 43 వచనం చదువుదాం. కనుక సాయంకాలమైనప్పుడు
అరిమతయ ఎసెబు తెగించి, అండర్లైన్ ఏం చేశాడు? తెగించాడు. ఎందుకని తెగించాడు అంటే, ఇప్పుడు యేసు క్రీస్తును అందరూ తిరస్కరించారు. ఇప్పుడు తిరస్కరించిన వాణిని ఇతడు హత్తుకోవడం అంటే ప్రజలందరూ ఏం చేస్తారు? ఇన్ని తిరస్కరిస్తాడు. అందుకే తెగించి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను, ఇందాక ఒక మాట చెప్పాను, అరిమతయేసేవి ఎవరో తెలుసా? అతడు శిష్యుడు. శిష్యుడు గురించి ప్రభు చెప్తున్నాడు ఒక మంచి నిర్వచనం, ఎవడైనాను నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని నా సిలువెత్తుకుని, అదే తెగింపు. ఈ తెగింపు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాలేవు. నేటి దినాన్ని ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవుడిగా శిష్యుడిగా నీకు తెగింపు లేకపోతే నువ్వు క్రీస్తును ఎన్నడూ కూడా సంతోషపెట్టలేవని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తెగింపు మన జీవితాలలో మనం కలిగి ఉండాలి. ఆ తెగింపు కావాలి. తెగింపు లేకపోతే మనకు చాలా చాలా కష్టం. తెగింపు దేవునిని సేవించే విషయంలో, దేవునిని ప్రకటించే విషయంలో, దేవునిని హత్తుకునే విషయంలో, నీ విశ్వాసం కొరకు నువ్వు నిలబడే విషయంలో నీవు తెగింపు కావాలి. చూద్దామ మాట ఆ మార్కులో. తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ఏమడిగాడంట? యేసు దేహము తనకిమ్మని. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడైన, ఘనత వహించిన సభ్యుడు దేనిలో అంటే సన్హెంద్రియ సభ అని ఉంటుంది, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ యొక్క మార్కు రాస్తున్నాడు అతని గురించి, అరిమత యేషేబు గురించి మార్కు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, అరిమత యేషేబు తెగించాడు అంటున్నాడు, పిలాతు వద్దకు వచ్చి యేసు దేహం తనకిమ్మని అడిగాడు అంటున్నాడు, అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు. అతడు మామూలుడు కాదు, ఎవరంట? ఘనత వహించిన ఒక సభ్యుడు. దేవుని రాజ్యం కొరకు ఏం చేశాడంటే అతడు ఎదురు చూశాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇతడు ఒక రహస్యమైన ఆ శిష్యుడిగా ఉన్నాడు. ఎందుకు రహస్యమైన శిష్యుడిగా ఉన్నాడు? తర్వాత మరొక సువార్థికుడు రాస్తున్నాడు, లూకా ఏమి రాస్తున్నాడు చూడండి ఇతని గురించి. లూకా సువార్త 23:51-53 వచనాల్లో ఈ వ్యక్తి గురించి ఉంది. 51-53 వచనాల వరకు గమనించండి. లూకా ఏమి రాస్తున్నాడు చూడండి వ్యక్తి గురించి. అతడు సజ్జనుడు. ఎవరంట? అందరు చెప్పండి, అండర్లైన్. ఎవరండి ఆయన సజ్జనుడు అంటే? ఎవరు సజ్జనుడు అంటే? ఎవరు? మంచివాడు. సజ్జనుడు అంటే మంచివాడు. అతడంట సజ్జనుడు, తర్వాత నీతిమంతుడయ్యుండి. రెండో ఒక్కొక్క క్యారెక్టర్ చెప్తున్నాడు. ఎవరంట అండి ఆయన? సజ్జనుడు, నీతిమంతుడయ్యుండి, తర్వాత వారి ఆలోచనలకు వారు చేసిన పనికి సమ్మతింపక సన్హెంద్రియ సభ తీర్మానం చేశారు, ఇతడు నిశ్చయముగా మరణానికి పాత్రుడు అని. యూదా సభ, ఇతడు ఆ యూదా సభలో ఒక సభ్యుడిగా ఉన్నాడు, కానీ సభ అంతా ఒక తీర్మానం చేసిన ఈ యొక్క అరిమత యేసేవు వారు చేసిన ఆలోచనతో, వారు చేసిన తీర్మానంతో ఏంటంట, ఇతడు సమ్మతింపక ఒప్పక. ఏమనుందో చూసారా? దేవుని రాజ్యము కొరకు ఏంటంట కనిపెట్టువాడు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? దేవుని రాజ్యం కొరకు. సీక్రెట్ డిసైపుల్ యోహాను మంచి మాట రాస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఏమి రాస్తున్నాడు చూడండి, 38-42 వచనాలు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన. ఇప్పుడు కారణాలు రాస్తున్నాడు, ఎవరు భయంతో రహస్యంగా ఉన్నాడినా? యూదుల భయము వలన ఎలా ఉన్నాడంట? రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యేసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతునొద్దను అడిగాను. ఏమని అడుగుతున్నాడంట? పిలాతునొద్దకు వెళ్ళి అడిగాడు. ఏమని అడుగుతున్నాడండి? పిలాతునొద్దకు వెళ్ళి ఏమడుగుతున్నాడు? ఏమేమని అడుగుతున్నాడు చెప్పండి? ఏమేమని అడుగుతున్నాడు? యేసు యొక్క దేహము తనకి ఇవ్వమని అడుగుతున్నాడు. యేసు క్రీస్తు యొక్క దేహము తనకు ఇవ్వమని అడుగుతున్నాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఇది, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి, ఈ నలుగురు సువార్థికులు యేసు క్రీస్తును గురించిన ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. అయితే ఒక విషయం, ఇతడు ఘనత వహించిన ఆ సభలో సభ్యుడు అంట. ఘనత వహించిన సభలో సభ్యుడు, ఇంతకీ ఈయన ఎవరంటే అరిమతయ యేసేబు. అరిమతయ అంటే వాళ్ళ ఊరు యూదయ ప్రాంతంలో, యూదయ గలలయ సమరయ ప్రాంతాల్లో, యూదయ ప్రాంతంలో ఈ యొక్క అరిమతయ అనేది ఒక జిల్లా అన్నమాట. మన ప్రకాశం జిల్లా ఎలాగో, యూదయ ప్రాంతంలో ఈ యొక్క అరిమతయ అనేది ఒక జిల్లా. దీన్ని పాత నిబంధన గ్రంథంలో రామ్ అనే ఒక ప్రాంతం ఉంది, గుర్తొస్తుందా మీకు?
రామ, సమూయేలు పుట్టినిల్లు, హన్న రామ, రామాలో అంగలార్పు అనే మాట ఉంటుంది కదా. కాబట్టి రామ అనే ప్రాంతమే కొత్త నిబంధనలో అరిమత అనే ప్రాంతం మొత్తం మీద. సమూయేలు ఏ ఊరు వాడో అరిమత ఏసేపు కూడా అదే ఊరు వాడు. ఇది గమనించాలి. అరిమతయ్ అనేది అది ఆ ఊరు నుంచి వచ్చాడు కాబట్టి అరిమతయ్ ఏసేబుని అరిమత ఏసేబు అన్నారు. అంటే ఊరు పేరు పెట్టి పిలిచారనమాట. ఈ అరిమతయ్ అనేది యూదయలో ఒక జిల్లా అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో సమూయేలు పుట్టినిల్లు రామ అనే ప్రాంతం. ఇంకొక మాట అరిమత ఏసేబు గురించి జ్ఞాపకం చేస్తున్నాను. అరిమత ఏసేబు సన్హెదరిన్ సభ అని ఉంటుంది, అనగా యూదుల న్యాయసభ. అది చట్టం అంటే యూదుల న్యాయ సమ్మతమైన కోర్టు అన్నట్టు అనమాట, న్యాయస్థానం. మనకి కోర్టు ఎలా ఉంటుందో అది ఏం కోర్టు అనాలంటే అత్యున్నత న్యాయస్థానం, జస్ట్ లైక్ ఆ సుప్రీం కోర్ట్ అత్యున్నత న్యాయస్థానం. అక్కడ తీర్పులు జరిగాయి, చట్టాలు చేసేవాళ్ళు, నేరస్థాపన చేసేవాళ్ళు, అక్కడ ఒక వ్యక్తిని గురించి విచారణ చేసేవాళ్ళు. అందులో ఎంతమంది ఉంటారంటే సభ్యులు 70 మంది సభ్యులు ఉంటారు, మర్చిపోకండి. యూదుల న్యాయసభలో సన్హెదరిన్ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులందరూ ఎట్ట కూర్చొని ఉంటారంటే అర్ధచంద్రాకారంలో కూర్చొని ఉంటారు. అర్ధచంద్రాకారంలో 70 మంది అర్ధచంద్రాకారంలో కూర్చుంటారు. ఎవరి మీదైతే వీరు విచారణ చేయాలో ఆ వ్యక్తి ఎదురు నుంచుంటాడు. ఈ 70 మందికి ఎదురు నుంచుంటాడు. ఈ 70 మంది అతనిని విచారణ చేస్తారు. అతని మీద విచారణ చేయడానికి అతని మీద నేరస్థాపన చేసేవాళ్ళు కనీసం 2 సాక్షుల్ని ముందు విచారించాలి. ధర్మశాస్త్రం కూడా అది చెప్తుంది. అందులో ఎవరు సభ్యులుగా ఉంటారంటే యూదా న్యాయశాస్త్రాన్ని ఎరిగిన వారు, మతాధికారులు, పేరు పొందిన వారు, శాస్త్రులు, పరిసయులు, సద్దుకయులు, వీరందరూ కూడా అందులో సభ్యులుగా ఉంటారు. పేరు మోసిన వారు అంటే ఒక రకంగా తల పండిన వారు న్యాయశాస్త్రంలో అందులో సభ్యులుగా ఉంటారు. అంటే చాలా కీలకమైన ఉద్యోగం, ఉన్నతమైన స్థానం అన్నమాట. అంటే మనకి ఒక న్యాయమూర్తి, ఒక జడ్జి మన ఊరు వస్తుంటే ఎంత గౌరవంగా ఉంటుందో, ఆ యూదుల న్యాయసభ సన్హెదరిన్ సభలో ఒక సభ్యుడిగా ఉండడం అంటే అంత గౌరవమైన స్థానం. ఈ అరిమత ఏసేబు ఆ 70 మంది సభ్యులలో ఒక సభ్యుడు. అనగా చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది అతడు ఘనత వహించిన సభ్యుడు అంట. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 4 ఈ సువార్తికులు ఈ 4 కోణాల్లో అరిమత ఏసేబు గురించి చెప్పారు. ఈరోజు హృదయాన్ని రంజింపజేసే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ అరిమత ఏసేబు గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు దేవుడు ఇంతగా రాయడానికి ఇష్టపడ్డాడు అంటే ఈ యొక్క వ్యక్తి గురించి మనం చాలా కీలకమైన విషయాలు నేర్చుకోవాలి. అరిమత ఏసేబు యొక్క తెగింపు, అరిమత ఏసేబు యొక్క ధీరత్వం, అరిమత ఏసేబు యొక్క ధైర్యం, యేసును గురించి నిలబడాల్సి వచ్చినప్పుడు, యేసును గురించి తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు అతడు వెను తిరగలేదు. ఇంత ఘనత వహించాడు. మత్తయి రాస్తాడు అతడు ధనవంతుడు అని రాస్తున్నాడు. అతడు సజ్జనుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచినవాడు. యూదుల న్యాయసభ సన్హెదరిన్ సభ చేసిన తీర్మానముకు అతడు ఒప్పక, సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు అనే మాటలు ఈ 4 సువార్తికులు 4 విధాలుగా రాశారు. అయితే అరిమత ఏసేబు గురించిన ప్రాముఖ్యమైన విషయాన్ని మరొకటి మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అరిమత ఏసేబు ఒక మన బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఈయనంట ఈ మరియకు తండ్రి ఉన్నాడు. మరియకు తండ్రికి స్వయాన తమ్ముడు. అంటే మరియకు ఏమవుతాడంటే బాబాయ్ అవుతాడు, చిన్నాన అవుతాడు. ఇది బైబిల్ గ్రంథంలో రాయబడింది, కానీ బైబిల్కి ప్యారలల్గా రాయబడిన ఆ గ్రంథంలో రాయబడింది మరియకు స్వయాన బాబాయ్ అవుతాడు. అంటే శారీరకంగా యేసుక్రీస్తుకి ఏమవుతాడు? తాత అవుతాడు. అంతే కదా, అంటే యేసుక్రీస్తుకి బంధువు. ఇది చదివినప్పుడు నిజమే, పాత నిబంధన లేఖనాలు ఆ 2 ఈ అరిమత ఏసేబు గురించి రాయబడ్డాయి. ఒక మాట చూద్దాం, ఇతడు బంధువు అని నిర్ధారించుకోవడానికి ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, ఆ కీర్తనకారుడైన దావీదు ఒక ప్రవచనాన్ని యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. కీర్తనలు 38వ కీర్తన 11వ వాక్యం 38వ కీర్తన 11వ వచనంలో ఒక మాట, బహుశా అరిమత ఏసేబు గురించి ఈ యొక్క ప్రవచనం ఉందేమో మనం ఆలోచిద్దాం. నా స్నేహితులు నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నుంచున్నారు, యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం. నా బంధువులు దూరముగా నిల్చున్నారు. ఇంతకీ బంధువు ఎవరండి? బహుశా అరిమత ఏసేబు అయి ఉంటాడన్నది బైబిల్ పండితుల అభిప్రాయం. నా బంధువులు అవును దూరంగా నుంచున్నారని,
ఈ యొక్క ఎప్పుడో యేసుక్రీస్తుకు ముందు 1960 సంవత్సరాల క్రితం లేఖనంలో రాయబడ్డది ఆయన గురించి. అవును, యేసుక్రీస్తు సమాధి ఎక్కడ చేయబడుతుందో కూడా లేఖనాల్లో రాయబడ్డది. చూడండి, అరిమత యేసేపు గురించి మరొక ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో ఒక ప్రవచనము అరిమత యేసేపు గురించి ఉంది. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమించబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అండర్లైన్, ఎక్కడ ఉంచబడ్డాడంటే ఆయన ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అరిమత యేసేబే ధనవంతుడు. మత్తయి సువార్తలో మత్తయి భక్తుడు రాస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ధనవంతుడు. ఇప్పుడు ఈ రెండు ప్రవచనాలను బట్టి ఆయన ఎవరంటే అరిమత యేసేబు. అరిమత యేసేబు గురించి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఈ రెండు ప్రవచనాలు అతని గురించి రాయబడ్డాయి. చూడండి, ఇతడు చాలా ధనవంతుడు అంట. అరిమత యేసేబు ఎంత ధనవంతుడు అంటే, బహుశా సనహేంద్రియ సభ 70 మంది సభ్యుల కన్నా ఇతడే చాలా 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 ధనవంతుడు. ఎందుకు ధనవంతుడిగా అయ్యాడంటే, ఇతడు ఏ వ్యాపారం ఇతర దేశాలతో కూడా గొప్ప వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఎంత వ్యాపార సంబంధాలు ఉన్నాయంటే, ఇప్పుడు మనకి గ్రేట్ బ్రిటన్ అనే ప్రాంతం ఉంది, ఇంగ్లాండ్ అంటే యూకే యునైటెడ్ కింగ్డమ్, ఆ ప్రాంతం అంతా కూడా టిన్ అంటారు, అంటే తగరము. తగరము ఇతడు గనులు వ్యాపారం చేసేవాడు, తగరానికి సంబంధించిన వ్యాపారాన్ని చేసేవాడు. అందుకే ఇతడు బహు ధనవంతుడిగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్తాను, ఇతడి గురించి రాయబడిన మరొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల ప్రాయంలో చివరిసారిగా అతడి గురించి ప్రస్తావన ఉంది. తన తండ్రి గురించి, అంటే శారీరకంగా తండ్రి యేసేపు గురించిన ప్రస్తావన ఉంది. యేసుక్రీస్తు 12 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ యేసేపు గురించి ప్రస్తావన లేదు. అంటే బహుశా యేసేపు ఒకవేళ చనిపోయాడేమో అన్నది బైబిల్ పండితుల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. బహుశా చనిపోయి ఉంటాడు, లేడు, ఉంటే ఆయన ప్రస్తావన ఉండేది. ఈ సమయంలో ఈ యేసుక్రీస్తు తర్వాత మరి ఎక్కువ బిడ్డలు పుట్టారు. ఆ యేసుక్రీస్తుకి సోదరులు పుట్టారు, యేసుక్రీస్తుకు చెల్లెలు కూడా పుట్టారు. అయితే మరియా మామూలుగా చాలా పేదరాలు. ఈలోపు భర్త చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వారు, ఆ తర్వాత కుటుంబం, యేసుక్రీస్తు వారు టీనేజ్లో ఉన్నాడు. ఇప్పుడు కుటుంబ భారం చాలా పెద్దదైపోయింది. ఇటువంటి సమయంలో ఆ కుటుంబానికి ఆధారంగా నిలిచాడు అరిమత యేసేబు. యేసుక్రీస్తుకు అతడు ఆధారముగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు అనగా మరియా కుటుంబాన్ని పోషించే విషయంలో ఇతడు ముందుకొచ్చి కుటుంబాన్ని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు టీనేజ్ నుంచి ఎదుగుతున్నప్పుడు యేసుక్రీస్తులో ఉన్న దైవత్వం, యేసుక్రీస్తులో ఉన్న నీతిమత్వాన్ని గుర్తించిన ఈ అరిమత యేసేబు, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసిన యేసేబు, ఈ యొక్క లేఖనాలను గుర్తించి ఆయనే దైవ కుమారుడని గుర్తిరిగిన ఈ యొక్క అరిమత యేసేబు యేసుక్రీస్తును వెంట పెట్టుకుని కొన్ని దేశాలు వెళ్ళాడంట. అంటే ఆ కుటుంబానికి ఆధారంగా నిలబడడానికి, ఇతనికి కొంచెం వ్యాపారంలో సహాయం చేయడానికి యేసుక్రీస్తును వెంట పెట్టుకుని అతడు పలుమార్లు ఇంగ్లాండ్ వెళ్ళినట్లుగా మనకు చరిత్రలో చూస్తున్నాం. ఇంగ్లాండ్ వెళ్ళినట్టు, ఈజిప్ట్ వెళ్ళినట్టు, దీన్ని ఆధారం చేసుకుని ఈజిప్ట్ కూడా యేసుక్రీస్తు వారు ఆయన 30 సంవత్సరాల లోపు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే, బైబిల్కి ప్యారలల్గా ఉన్న గ్రంథాల్లో యేసుక్రీస్తు వారు అరిమత యేసేబుకి చాలా సహాయం చేశాడంట. ఆయన వ్యాపారంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన సహాయం చేశాడో, ఆయన దేశాల ఆయన వ్యాపారం అభివృద్ధి చెందినట్లుగా మనం గ్రంథాలు చూస్తున్నాం. ఆ కోవలోనే ఆయన ఈజిప్ట్ వచ్చాడని, యేసుక్రీస్తు ఆయన అరిమత యేసేబు ఇండియా కూడా వచ్చాడండి. ఇండియాలో ఈ టిన్ అనే బాగా తగరము బాగా విపరీతంగా దొరుకుతుంది. యేసుక్రీస్తు ఆ కోవలో భారతదేశం కూడా వచ్చినట్లుగా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. యేసుక్రీస్తు వారు భారతదేశం వచ్చాడా? వచ్చాడు. ఒకవేళ వచ్చాడు, ఇవన్నీ కూడా బైబిల్ ఆధారంగా లేదు, కానీ బహుశా మీరు గుర్తుపెట్టుకుంటారని కొన్ని విషయాలు చెప్పాను. ఎందుకంటే కొన్ని గ్రంథాల్లో నేను చదివాను, ఇది వాస్తవమే. ఈ యొక్క అరిమత్త యేసేబు అంత గొప్పవాడవడానికి, అరిమత్త యేసేబు వ్యాపారం అంతగా అభివృద్ధి చెందడానికి యేసుక్రీస్తే కారణం. కొన్ని విషయాలు మీ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. విందాం వాక్యం. చూడండి, అరిమత్త యేసేబు ఈ యొక్క 70 మంది సభ్యుల్లో అతడు ఒక సభ్యుడు, ఘనత వహించిన సభ్యుడిగా మనం అరిమత్త యేసేబు గురించి మనం నేర్చుకుంటాం. అతడి గురించి రాయబడ్డది అతడంట ధనవంతుడు అని రాయబడ్డది. దానికి ముందుగా అతడు ఎవరో తెలుసా? రహస్యమైన ఎవడంట ఆయన? శిష్యుడు అనే మాట. ఎందుకంటే యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఎందుకు ఆయన రహస్యమైన శిష్యుడిగా ఉన్నాడు అంటే, యూదుల భయము చేత. మీకు అర్థమవుతుందా? యూదులందరూ కూడా వ్యతిరేకంగా నిలిచారు, యేసు అన్న పేరు వినడానికి లేదు. ఒకసారి గుడ్డివాడు గమనించారా? గుడ్డివాడిని అడుగుతున్నారు, యేసు క్రీస్తు వాడిని బాగు చేస్తే, వాడు పుట్టు గుడ్డివాడు, వీడేనా, ఆయన బాగు చేసింది వీడేనా అని వాడిని
పలుమార్లు పిలిచి అడిగారు, ఒరే నువ్వేనా గుడ్డివాడివి, రోజు ఇక్కడేనా నువ్వు భిక్ష పెట్టుకుంటున్నావు నువ్వేనా అంటే వాడంటాడు నేనే అంటాడు, నీ కళ్ళు ఎవర్రా తెరిచారంటే వాడు చెప్తున్నాడు యేసు అను నా ఒక బోధకుడు యేసు అని ఒక కళ్ళు తెరిచాడంటే నిజమేనా కాదు అని చివరికి ఎవరిని పిలిచారు, వాడి తల్లిదండ్రుల్ని పిలిచారు, వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి అడుగుతున్నాడు వీడేనా మీ కొడుకు అంటే అవును మా కొడుకే, అవును మా కొడుకే అని చెప్తారు. వీడి కళ్ళు ఎట్ట తెరిచినాయి అంటే వాళ్ళు అంటున్నారు మాకు తెలీదు, ఎందుకంటే వాడు వయసు వచ్చినాడు కాబట్టి వాడినే అడగండి. ఎందుకు తెలుసా, యేసు అంటే వారిని ఏం చేస్తారంట సమాజం నుండి వెలివేస్తారు. ఇదిగో ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, అరిమత్త యేసేపు రహస్యంగా ఉన్నాడు ఎందుకంటే యూదుల భయం చేత. చూద్దాం ఎందుకు అతడు భయము కలిగి ఉన్నాడో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం, ఎందుకంటే అతడు ఏదో చేద్దాం అనుకున్నాడు. సనహేంద్రియ సభలో అతడు ఒంటరిగా ఏదో దేవుని కొరకు చేద్దాం అనుకున్నాడు, కానీ అతడు వీలు పడలేదు. అతడు ఆ యేసుక్రీస్తును తీర్పు తీర్చే క్రమంలో అతడు సభ్యుడు కాబట్టి అక్కడే ఉన్నాడు. వినండి చాలా జాగ్రత్తగా అతని గురించి కొన్ని ఆలోచనలు, అరిమత్త యేసేపు గురించి కొన్ని ఆలోచనలు మనం ఆలోచన చేద్దాం. చూడండి ఈ యొక్క అరిమత్త యేసేపు గురించి మొట్టమొదటిగా అతడు రహస్యమైన శిష్యుడిగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. యేసేపు అతడు రహస్యమైన శిష్యుడు. ఎందుకు రహస్యముగా ఉన్నాడంటే ఒకటి యూదుల భయం చేత, రెండు అతడు యేసుక్రీస్తును ఒప్పుకుంటే అతడు సనహేంద్రియ సభలో నుంచి అతడు త్రోసివేస్తాడు, అతడు పరపతి పోద్ది. ఒకవేళ శిష్యుడు కదా అతడు పరపతి పోతే ఏంటి తెగించచ్చు కదా అన్నాడు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, నీవు నేను అనుకున్నట్టుగా అతడు భయపడి కాదు, అతడు ఆ స్థానంలో ఉండి ఏదో చేద్దాం అనుకున్నాడు. అవును కదా, అధికారం ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నాడు, కానీ ఆయన అధికారం వీలు పడలేదు. అయితే యూదుల సనహేంద్రియ సభ చట్టం చేసింది ఏం తెలుసా, యేసుక్రీస్తును సిలువ వేయమని. ఈయన ఏం చేశాడు తెలుసా, వారి యొక్క ఆలోచనతో ఈయనంట ఏం చేయలేదు, ఏకీభవించలేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి ఇతని గురించి, సనహేంద్రియ సభలో ఘనత వహించిన సభ్యుడు, ఘనత వహించిన వాడు. అవును అతడు ఎంత ఘనత వహించాడంటే అతడు నిందలేని వాడిగా ఉన్నాడు, మచ్చలేని వాడిగా ఉన్నాడు, కళంకం లేని వాడిగా ఉన్నాడు. అతని గురించి రాయబడింది అతడంట అతడు నీతిమంతుడిగా ఉన్నాడు అని రాయబడ్డది. నిజమే, ఆలోచించండి ధనవంతుడిగా ఉన్నాడు. ధనవంతుడికి ఖచ్చితంగా దేనిలో తక్కువ ఉంటాడంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ధనవంతుడు అన్నిట్లో గొప్పగా ఉండొచ్చేమో కానీ నీతిని కాపాడుకునే విషయంలో ఖచ్చితంగా అతడు నీతిమంతుడుగా ఉండడు. ధనవంతుడు ఏదో ఒక సమయంలో దేవునిని సేవించలేడు, దేవుని వెంబడించలేడు, తెగింపు ఉండదు ధనవంతుడికి, దేవుని వెంబడించలేడు, దేవుని కొరకు తీర్మానం చేయలేడు, దేవుని పక్షంగా మాట్లాడలేడు, ఎందుకంటే వాడి హృదయం నిండా ధనం ఉండదు. కాబట్టి ఇక్కడ గమనించారా, ధనవంతుడే కానీ ధనాన్ని ప్రేమించిన వాడు కాదు, ధనవంతుడే కానీ ధనాన్ని హృదయంలో పెట్టుకుని కొలిచిన వాడు కాదు, ధనం ఉన్నవాడే కానీ ధనం వెంట పరిగెత్తిన వాడు కాదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ధనాన్ని హృదయంలో దాచుకున్నవాడు కాదు, హృదయంలో గుండెల్లో యేసు క్రీస్తును దాచుకున్నాడు. అందుకే నేను అంటాను ఈయన రహస్యమైన, ఇతడు ఎవరో తెలుసా, యేసు క్రీస్తుకు శిష్యుడిగా ఉన్నాడు. నిజమే, శారీరకంగా యేసు క్రీస్తు అతనికి ఏమవుతాడంటే మనవడు అవుతాడు, కానీ ఈరోజు ఆత్మీయంగా ఎవరో తెలుసా, యేసు క్రీస్తు అనుచరుడు, ఆయన దైవ కుమారుడని. మరియా కన్యకగా ఉండి యేసు క్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేర గర్భము ధరించిందనే దైవ కుమారుడని ఇతడు గుర్తెరిగాడు. అరిమత్త యేసేవు అందుకే యేసు క్రీస్తును చివరి వరకు వెంబడించిన వాడిగా, యేసు క్రీస్తు అడుగు జాడలు నడిచిన వాడిగా, సమయం వచ్చినప్పుడు తెగించి క్రీస్తు పక్షముగా నిలిచిన వాడిగా మనం అరిమత్త యేసేవును పునరుత్థాన దినం ముందు చూస్తాం. ఈరోజు ఆలోచించండి, నిజమే యేసు క్రీస్తును వెంబడించారు, యేసు క్రీస్తు ద్వారా అనేక మేలులు పొందారు, యేసు క్రీస్తు ద్వారా అనేక ఉపకారాలు పొందారు, అందరు పక్కకు పోయారు. పోనీ శిష్యులన్నా ఎవరైనా యేసుక్రీస్తు కొరకు నిలబడ్డారా, ఒక్కడు కూడా నిలబడలా. యేసుక్రీస్తు పక్షముగా ఎవరైనా మాట్లాడారా, ఒక్కడు కూడా మాట్లాడలా. యేసుక్రీస్తుకి ఊతం ఇవ్వడానికిగా యేసుక్రీస్తు ప్రక్కన ఎవరైనా శిష్యులు ఉన్నారంటే కనుచూపు మేరలో ఎవరు కూడా లేరు. మీరు ఆలోచించండి అటువంటి సందర్భంలో ఎవరండి సిలువ మీద నుండి దించాలి. చూడండి ఎవరు కూడా, యూదులు ఎవరు కూడా సిలువ వేయబడిన వ్యక్తిని కనీసం ఆ వ్యక్తి వైపు కూడా చూడరు. వాస్తవంగా సిలువ వేయబడిన వ్యక్తిని ఎవరు కూడా భూస్థాపన చేయరు. ఎందుకు చేస్తా, ఆ సిలువ వేయబడిన వ్యక్తిని అలాగే సిలువ మీద ఉంచుతారు. ఎందుకు సిలువ మీద ఉంచుతారంటే పక్షులు వచ్చి గద్దలు వచ్చి ఆ దినాల్లో రాబందులు వచ్చి ఏం చేస్తాయి అంటే సిలువ మీద ఉన్నవాడిని అలాగే అవి తినేస్తాయి, సిలువ మీద ఉన్నవాడిని అవి తినేస్తాయి. అందుకే సిలువ మీద ఉన్నవాడు దాదాపు 14 రోజులు అట్టగే ఉండిపోతాడు. ఎవరు కూడా మ్రాను మీద ఉన్నవాడిని ఎవరు కూడా కిందకు దించరు. మరి యేసుక్రీస్తు వారి ఏర్పాటు చూడండి, తన కొరకు ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడో అతడి గురించి రాయబడ్డ మాట, అతడు ధనవంతుడు. రెండోది అతడు ఎవరంట, సజ్జనుడు. అందరు చెప్పండి ఎవరండి ఆయన, సజ్జనుడు. సజ్జనుడు అంటే ఎవరు, మంచివాడు. సజ్జనుడు అంటే మంచివాడు, మంచిగా మాట్లాడేవాడు,
మంచితనాన్ని చూపించేవాడు, విలువైన మాటలు పలికేవాడిని సజ్జనుడు అంటాం. అల్పుడు కాదు. ఈరోజు మనందరం అల్పులుగా ఉంటాం. చెప్పాల్సి వస్తే చాలా చెప్తావు, నిలబడాల్సి వస్తే నిలబడవు. ఈరోజు నిలబడేవాడు కావాలి దేవునికి. మాటలు కాదు, చేతలు కావాలి. ఈ వ్యక్తి మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి. దేవుని కొరకు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడాడు, దేవుని కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు నిలబడ్డాడు. అదండి అరిమత చేసేవాది ఆయన. రహస్యముగా వెంబడించాడు. క్రీస్తు కనుసనల్లో ఉన్నాడు, క్రీస్తు అడుగుజాడల్లో ఉన్నాడు, క్రీస్తును కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరు నిలబడిన ప్రస్థానంలో తను నిలబడ్డాడు. అరిమత చేసేవు అల్పుడు కాదు, ఆడంబరంగా పలకడు, వట్టి మాటలు పలకడు. పేతురు వట్టి మాటలు పలికిపోయాడు. ప్రభువా, ఎవడు రాపోయినా నీ వెంట నేను వస్తా, నీ కొరకు నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. పలికిపోయాడు, ఆడంబరంగా పలికాడు. కానీ నిలబడాల్సి వస్తే నిలబడ్డా, వెళ్ళిపోయాడు. పైగా ప్రభు చెప్తున్నాడు, నువ్వు చనిపోతావా, నన్ను ఎరగనని నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు అంటాడు. నేను చావవలసి వచ్చినా చస్తాను, కానీ నిన్ను ఎరగనని నేనేమాత్రం అబద్ధం ఆడను అన్నాడు. నిలబడ్డా మాట మీద. అల్పమైన మాటలు పలికాడు, వ్యర్థమైన మాటలు పలికాడు. కానీ అరిమత చేసే పది కాదు, ఎవరో తెలుసా? సజ్జనుడు. సజ్జనుడు బలుకు చల్లగా, చల్లని వాడు. నేను ఒక మాట చెప్తున్నాను, చల్లని వాడు చల్లని సమాధి దేవుని కొరకు సిద్ధం చేశాడు. ఈరోజు ఏ మాటలు పలుకుతున్నాము మనం? క్రూరమైన మాటలు, ద్వేషపూరితమైన మాటలు, అనవసరమైన మాటలు, అల్పమైన మాటలు, వ్యర్థమైన మాటలు అల్పముగా పలుకుతావు. ఇది చూడండి, అరిమత యేసేవు. యూదుల సభ అన్యాయపు తీర్పును ఉంది. యేసుక్రీస్తు మీద నేరస్థాపన చేసినప్పుడు ఇతడు వాళ్ళతో వాదన పెట్టుకున్నాడు. నో, వాడు చేసిన తీర్మానం మీద సంతకాలు చేయాలి, 70 మంది సంతకాలు చేయాలి. ఈ ఆ విచారణ ఎలా జరుగుతుందంటే, యూదుల సనేంద్రియ సభలో 70 మంది సభ్యులు ఉంటారు. ఆ ఎదురు ఎవరైతే విచారణ ఎదుర్కోవాలో ఆ వ్యక్తి ఎదురు నిలబడతాడు 70 మందికి. ఈ 70 మంది ఎదురు అతన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇద్దరు వ్యక్తులు సాక్ష్యం, ఆ వ్యక్తి మీద నేరం రుజువు చేయాలంటే ఇద్దరు వ్యక్తులు ఆ వ్యక్తి మీద సాక్ష్యం చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు సాక్ష్యాన్ని పరిశీలించిన మీదటే ఆ వ్యక్తి మీద నేరస్థాపన చేయాలి. ఆ వ్యక్తి ఎదురు నిలబడతాడు 70 మందికి. ఆ వ్యక్తి వెనక అనగా యేసుక్రీస్తుని తెచ్చి నిలబెట్టారు అనుకోండి, యేసుక్రీస్తు వెనక ఎవరుంటారంటే ఆయన అనుచరులు, ఆయన శిష్యులు ఉంటారు అన్నమాట. మీకు అర్థమవుతుందా? ఈ విచారణ ఎప్పుడు జరగాలంటే రాత్రిపూట జరగకూడదు, పగటిపూటే జరగాలి. కానీ యేసుక్రీస్తు వారి విచారణ ఎప్పుడు జరిగింది? రాత్రిపూట. అందుకే ఆయన అన్యాయపు తీర్పును అందాడు. ఇంకొక మాట, ఈ తీర్పు నేరస్థాపన సాక్ష్యము చెప్పేవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు దాకా ఎవరైనా సాక్ష్యం చెప్పచ్చు. ఎవరి సాక్ష్యాన్నైనా పరిగణనలోకి తీసుకుంటారు ఈ 70 మంది సభ్యులు యూదుల సభ. అయితే ఒక విషయం, సాక్ష్యం చెప్పేవాడు మొదట, జాగ్రత్తగా వినండి, మొదట వ్యతిరేకంగా చెప్పచ్చు మొదట వ్యతిరేకంగా చెప్పి తర్వాత అనుకూలంగా అరే మనసు మార్చుకొని ఎందుకులే ఆయన క్షమించేద్దాం, మనం వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పామని మొదట ప్రతికూలంగా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి తర్వాత అనుకూలంగా సాక్ష్యం చెప్పవచ్చు, మళ్ళీ చెప్పచ్చు. అంతేకాని మొదట అనుకూలంగా సాక్ష్యం చెప్పి తర్వాత ప్రతికూలంగా సాక్ష్యం చెప్పకూడదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యూదుల సభంతా కూడా నేరస్తుడికి సాధ్యమైనంత సహాయం చేయడానికి ఉందంటారా లేదంటారా? సహాయం చేయడానికే ఉంది. కానీ యేసుక్రీస్తుకి కనీస న్యాయం కూడా జరగల అక్కడ. అందుకే అన్యాయపు తీర్పు నందాడు. ఇంకొక మాట చెప్తాను, ఒకవేళ తీర్పు జరిగింది, ఆ తీర్పు ఆ రోజే అమలు జరగకూడదు, కొన్ని రోజుల విరామం ఇవ్వాలి. కానీ యేసుక్రీస్తుకు తీర్పు జరిగిన వెంటనే ఏమిచ్చారు? ఆ రోజే అమలు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అన్యాయపు తీర్పు. యేసుక్రీస్తు మీద నేరస్థాపన చేశారు, 70 మంది సంతకాలు పెట్టాలి, 69 మంది పెట్టారు. అరిమత యేసేపు దాని మీద సంతకం పెట్టలేదు. ఎందుకు తెలుసు? సజ్జనుడు ఆయన. వారి యొక్క ఆలోచనతో ఏకీభవించలేదు, వారితో సమ్మతించలేదు, లేచి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడండి అక్కడ? వారితో సమ్మతింపక సజ్జనుండు బలుకు చల్లగాను. నీకు అర్థమైందా? కంచు మోగినట్టు ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? ఆయన కంచా కనకమా?
మాట్లాడండి. ఇప్పుడు అరిమత్త యేసేబు కంచా కనకమా, అది ముద్దు పేరు పెట్టుకుందాం. ఎవరైనా కనకం నిజమే, బంగారం అండి. ఆయన యేసు క్రీస్తును భూస్థాపన చేసిన వాడు బంగారంగా ఏమంటారు మరి? అల్పుడు, శిష్యులు ఒక్కడు లేడు, ఎల్లి పేరెడు పడితేటు ఎవరు లేరు అక్కడ. అరిమత యేసేపు నీతిమంతుడు, అతడు ఎవరంట? నీతిమంతుడు. తన జీవితాన్ని కాపాడుకున్నవాడు, తన జీవితంలో నీతి కొరకు జీవించినవాడు. నీతి కొరకు నేనంటాను, దేవుని రాజ్యము కొరకు అతడు ఎదురు చూసెను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. తర్వాత దేవుని రాజ్యం వారు స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు, అవును నీతి కొరకు నీతిమంతుడు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. అందుకే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన మెషయ్య అని లేఖనాలలో, గ్రంథపు చుట్టలలో, కీర్తనల గ్రంథంలో రాయబడింది. ఈ కొరకే అని అరిమత్త యేసే వెరిగి ఉన్నాడు. ఎందుకంటే లేఖనాల ప్రవీణుడు ఆయన, ధర్మశాస్త్ర పండితుడు. ఎవరికి లేని నీతి ఈ అరిమత్త యేసేపు నీతిమంతుడిగా కనిపిస్తున్నాడు మనకి. గమనిస్తున్నారా? అవును, ఈ అరిమత్త యేసేపు నీతిమంతుడు మాత్రమే కాదు, దేవుని రాజ్యము కొరకు ఈయనంట ఎదురు చూచెను. అందరు చెప్పండి, దేని కొరకు ఎదురు చూశాడండి? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూశాడు అంటే దేవుని రాజ్యం రాబోతుందని, ఆ రాజ్యములో ఈయన ఉండాలని ఎదురు చూశాడు. దొంగ ప్రభుని ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యములో నేను ఉండాలి. ఈరోజు ఎందుకు చనిపోయాడు తెలుసా? యేసుక్రీస్తు ఎందుకు సమాధి చేయబడ్డాడో తెలుసా? ఎందుకు అంత ఘోరమైన శిక్షణ పొందాడో తెలుసా? ఆయన రాజ్యములో నీవు నేను ఉండాలని. ఆయన రాజ్యములో నీవు నేను ఉండకపోతే ఈ పునరుత్థానం ఎందుకు? ఇంకా అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే నీకు బదులుగా యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ఎందుకో తెలుసా? తనుండు స్థలములో నీవు కూడా ఉండులాగునా. దొంగ అంటున్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో వాడి గ్రాండ్. ఈరోజు ఆయన రాజ్యంలోనే ఉండే నిశ్చయత నీకుందా? ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నావా? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు వాడు పరిగెత్తుకుని వచ్చి అంటాడు, బోధకుడా పరలోక రాజ్యం చేరాలంటే, నిత్య జీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి అంటాడు. ప్రభు అంటున్నాడు, ధర్మశాస్త్రం అంతా చెప్పిన తర్వాత వాడు అన్నాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి అనుసరించుతూనే ఉన్నాను అన్నప్పుడు ప్రభు అన్నాడు, వెరీ గుడ్ బాగా చెప్పావు, నీకు ఇంకా ఒక్కటి కొదువు ఉంది, నీవు పరలోక రాజ్యానికి అడుగు వేస్తే వచ్చేస్తావు కానీ అది దాటాలి. నీ ఆస్తి నీకు అడ్డం, దానిని అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను నేనంటాను. ఈ యొక్క ధనవంతుడైనా నీతి పౌరుడైనా సజ్జనుడైనా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసిన అరిమత్త యేసేవుకి ధనం అడ్డం కాదు, ధనం ఉంది కానీ ధనాన్ని ప్రేమించిన వాడు కాదు. ఎంత ఉపయోగపడ్డాడండి నా యేసుక్రీస్తుకి వాల్యుబుల్ వెసల్, ఒక శ్రేష్టమైన పాత్ర, ఉపయోగకరమైన పాత్ర, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర. ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి, అవును కదా? భూస్థాపన కార్యక్రమం ఎంత గొప్పది క్రైస్తవ జీవితంలో, ఎంత గొప్పదండి. యేసుక్రీస్తు వారు భూస్థాపన కార్యక్రమంలో కీలక పాత్ర వహించాడు. హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద బారియల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తుకి భూస్థాపన చేయడానికి డైరెక్టర్ అయినా తెగించి ముందుకొచ్చాడు, తెగించి ముందుకొచ్చాడు. యశో భక్తుడు రాస్తున్నాడే, ధనవంతుని యొద్ద ధనవంతుని సమాధిలో అతడు ఉంచబడెను. ఎవరి సమాధిలో ఉంచబడ్డాడు యేసయ్య? ధనవంతుని సమాధి. ఎవరిదా సమాధి? అరిమత్త యేసేవుది. అతడు ఎవరో తెలుసా? సజ్జనుడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూశాడు. యేసును తీర్పు తీర్చు విషయంలో సనహేంద్రియ సభ ఆలోచనలో సమ్మతించినవాడు కాదు. అవునండి, న్యాయసభ అది న్యాయసభే కానీ యేసుక్రీస్తుకి ఏం జరగలేదు, అక్కడ న్యాయం జరగలేదు. అందుకే అతడు ఏంటో తెలుసా, ఆ సభ యొక్క తీర్మానముతో అతడు ఏకీభవించలేదు కాబట్టి అతడు సంతకం చేయలేదు. ఇలా చెప్పగలమా? 69 మంది ఒక పక్క,
ఒక్కడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయగలం, అంతమంది ఆ పక్కనుంటే అని మనం అంటాం. అందరు నడిచిన దారిలోనే మనం నడుస్తాం. నేను ఒక్కడిని ఏమాత్రం ఏం చేస్తాను, ఏం చేయలేను అని రాజ్యం పడిపోతాం. లేదు, ఇతర రాజ్యం పడలేదు. ఎందుకు తెలుసా? దేవుని శిష్యుడు ఆయన, దేవుని యొక్క మహిమను ఎరిగి ఉన్నాడు ఆయన, దేవుని యొక్క స్థితిని ఎరిగి ఉన్నాడు. అరిమతయ్య యోసేపు సమ్మతించలేదు వారితో. నేను అనుకుంటాను వారితో చాలా వాదించుంటాడు, లేఖనాలు ఎత్తి చూపించుంటాడు, యేసుక్రీస్తు పక్షముగా వాదించుంటాడు. ఈయన వారితో సమ్మతించలేదు. అనవసరమైన నేరస్థాపన. యేసుక్రీస్తు మీద ఇందాక ఒక మాట చెప్పాను, సనహేంద్రియ సభలో న్యాయ విచారణ జరిగే తీరు, కానీ యేసుక్రీస్తుకి కనీస న్యాయం జరగలేదు అక్కడ. దీని గురించి ఈయన విచారం వెలిపుచ్చుంటాడు అక్కడ. శాస్త్రం 69 మంది కదా మెజారిటీ ఏది ఉంటే, ఇప్పుడు మన పార్లమెంట్లో 3/4 ఉంటే, మెజారిటీ ఉంటే రెజల్యూషన్ పాస్ అయిపోద్ది. అంతే అక్కడ కూడా 3/4 ఉంటే చట్టం చేసేస్తారు. 3/4 ఏంటండి, 70 మందిలో 69 మంది యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, యేసుక్రీస్తు పక్షంగా ఉంది ఎవరు అక్కడ? ఎవరు లేరు. సిలువకు అప్పగించారు ఆయన్ని. లేఖనాలు నెరవేర్చబడ్డానికి పౌలు రాస్తూ అంటాడు, లేఖనములను బట్టి యేసు మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాలను బట్టి ఆయన తిరిగి లేపబడెను. లేఖనాలను బట్టి, లేకపోతే యేసుక్రీస్తుని ఎవరు పట్టుకోలేరు కదండి. ఈరోజు నీ పక్షముగా నా పక్షముగా ఆయన శ్రమ అనుభవించడానికి, ఆయన పాప భారమును భరించడానికి, నీ శిక్షను భరించి నేను తన పరలోక రాజ్యంలో చేర్చడానికి యేసుక్రీస్తు వారు నీకు నాకు బదులుగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు కూడా. ఇదే క్రైస్తవ నిరీక్షణ. యూదుల సభలో ఆయన ఏకీభవించలేదు, సమ్మతించలేదు. వారి ఆలోచనలో ఆయన చేరలేదని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది కదా. అవును, చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, యేసుక్రీస్తు వారు సిలువ మీద ఎక్కాడు, ఆయన సిలువను మోశాడు, చివరి ఘట్టంలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఘోరమైన శిక్ష ఈ భూమి పుట్టిన దగ్గర నుండి, అంత ఘోరమైన శిక్ష, అంత ఘోరమైన తీవ్రత, బాధను అనుభవించిన వ్యక్తి ఎవరు కూడా లేరు. అన్యాయపు తీర్పు నొందాడు ఆయన. ఆయన వీపు నాగటి చారల వలె దున్నబడింది. అవును, లేత మొక్క వలె ఆయన మనం ఎదుట పెరిగాను. అతడు మనం చూచి అపేక్షించినట్లుగా స్వరూపమైన సొగసేనను లేదు ఆయన. చూడ నొల్లని ఎలాగ మారిపోయాడు ఆయన, వ్యసన క్రాంతుడిగా మారిపోయాడు యేసుక్రీస్తు వారు. సిలువ మీద ఉన్నాడు, ఇప్పుడు చివరి ఘట్టంలో ఉన్నాడు. ఆయన 7 మాటలు పలికాడు కదా, యేసుక్రీస్తు వారు చనిపోయాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. వాస్తవంగా సిలువ మీద అంత తొందరగా చనిపోయాడు యేసుక్రీస్తు వారు. పిలాత్తు దగ్గరికి అరిమత యేసేపు వచ్చాడు, యేసుక్రీస్తు దేహం నాకు కావాలన్నప్పుడు వెంటనే పిలాత్తు ఆశ్చర్యపడి అడుగుతున్నాడు, అప్పుడే ఆయన చనిపోయాడా అన్నాడు. అంటే ఏంటి, సిలువ మీద వేలాడదీయబడినాడు, తొందరగా చావడం. ఎందుకో తెలుసా, కీలకమైన అవయవాలు గుండె మెదడు అవి దెబ్బతినవు. శరీరంలో మిగతా భాగాలు దెబ్బతింటాయి, కానీ కీలకమైన అవయవాలు దెబ్బతిండవు. అందుకే మరణం తొందరగా రాదు. సిలువ మీద ఉండేవాడు 72 గంటలు, అంటే 3 రోజులు 4 రోజులు 5 రోజులు సిలువ మీద ఉండి అల్లమటించి చచ్చిపోతాడు. యేసుక్రీస్తు వారు ఆ సాయంత్రం 3 గంటలకే చనిపోయేటప్పటికి పిలాతు దగ్గరికి అరిమత్త యేసే పెళ్ళి ఆ దేహము తనకిమ్మని అడిగితే పిలాతు అంటున్నాడు, అప్పుడే ఆయన చనిపోయినా. ఏం చేస్తారంటే, చివరి టైంలో ఈ యొక్క రోమా సైనికులు ఏ మరణాన్ని తొందరగా తేవడానికి ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద సుత్తి లాంటిది తీసుకుని ఎముకలు ఇరగొడతారు. ఆ రోమా అధికారి సైనికాధికారి ఆ ఎముకలు ఇరగొట్టడానికి ఆ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సిలువ మీద వేలాడుతున్న ఆ ముగ్గురు యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు నేరస్తులతో పాటు వచ్చేటప్పటికి ఆ ఇద్దరి కన్నా ముందు యేసుక్రీస్తు ముందుగా చనిపోయాడు. అంటే ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగబడ్డానికి వీలు లేదు, లేఖనాలు నెరవేర్చబడ్డానికి. యేసుక్రీస్తు ఎముకలు విరగొట్టడానికి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఆగిపోయాడు, మిగతా ఇద్దరు ఎముకలు విరగొట్టాడు. ఈ అరిమత యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పిలాతు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చి శతాధిపతి ఎంక్వైరీ చేశాడు, వెళ్ళి చూడు ఆయన బ్రతుకున్నాడేమో. అతడు వచ్చి నిర్ధారణ చేశాడు, చనిపోయాడు. ఈయన ఆజ్ఞ జారీ చేశాడు, యేసు దేహం ఎవరికి ఇవ్వమని అరిమత యేసేపుకి. ఇది ఇంతవరకు మనం నేర్చుకోవాల్సిన వాక్య భాగం. అరిమత యేసేపు గురించి
పరిచయ వాక్కులు ఇవి. అరిమత యేసేబు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించే సమయం వచ్చింది. యేసు తనకు కావాలని, యేసు దేహము తనకి ఇవ్వమని, అవును, తన విశ్వాసాన్ని ఎలా తెలుసా, బహిరంగముగా, అవును, తన విశ్వాసమును ధైర్యముతో ప్రకటించవలసిన సమయం వచ్చింది. నాకెందుకులే అనుకోలేదు, బ్రతికున్నప్పుడు వినండి చాలా జాగ్రత్తగా, ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరు లేరు ఆయన దగ్గర ఇప్పుడు కదా, కనీసం మేలు చేయాలి కదా, కనీసం కనీసం ఎవరు రాలి ఆయన దగ్గరికి. సెలవు మీద ఉండిపోయాడు, కింద స్త్రీలు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారండి, ఎలా దించాలి ఆయన కిందకి, ఎక్కడ పెట్టాలి, ఎవరు ఒప్పుకుంటారు సమాజం చేయడానికి, ఎవరిస్తారు స్థలం, ఎందుకంటే స్మరాను మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు. అతడు కనీసం అతను పట్టుకోరు, రెండు కారణాలు, యూదులు శవాలను పట్టుకోరు ఎందుకంటే వీళ్ళు కూడా మైలు పరచబెడతారు, రెండు, మ్రాను మీద వేలాడదీయబడినాడు శాపగ్రస్తుడు కాబట్టి అసలు పట్టుకోరు ఆయన్ని, ఎందుకంటే వీళ్ళు కూడా శాపం కిందకు వస్తారని. పైగా శాపగ్రస్తుడిని సమాధి చేయడానికి భూమి ఎవరు ఎవరు, భూమి ఎవరు ఎవరు, మరి ఆలో అక్కడ స్త్రీల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసారా, అటువంటి సమయంలో ముందుకొచ్చాడు, తెగుతో ముందుకొచ్చాడు, తెగింపుతో ముందుకొచ్చాడు. తెగింపు నేనంటాను, తెగింపు కలిగిన వాడు అరిమత్త యేసేబు. అంత అనుకూలంగా ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని ప్రకటించడం కాదు, అంత అనుకూలంగా ఉన్నప్పుడు మనం నిలబడడం కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని ప్రకటించవలసి వస్తే నిలబడతావా ధైర్యంగా, క్రీస్తు కొరకు దేవుని కొరకు ధైర్యంగా నిలబడతావా? అరిమత్త యేసేబు ధైర్యం తెచ్చుకున్నాడు, తెగించి సనహింద్రియ సభలో సభ్యుడు, పైగా ఇతడు ధనవంతుడు, ఘనత వహించినవాడు, పేరు నొందినవాడు. ఇప్పుడు యేసు క్రీస్తు వెంబడి వెలిస్తే ఇతడికి సమాజం అంతా వ్యతిరేకం అవుతుంది. ఇప్పటిదాకా ఇతన్ని ప్రేమించిన వాడు ద్వేషిస్తారు, ఇప్పటిదాకా ఇతన్ని వెంట నడిచిన వారు ఇతన్ని తృణీకరిస్తారు. ఆయన ఇతడు వెనక తగ్గలేదు, యేసుని విశ్వాసాన్ని, యేసులో తనకున్న విశ్వాసాన్ని అరిమత యేసేబు నేనంటాను ధైర్యముతో ప్రకటించి తెగింపుతో ముందుకు వచ్చి యేసు దేహం తనకివ్వమని అడుగుతున్నాడు. తెగింపుతో ముందుకు వచ్చి, అవును, మార్కు రాస్తున్నాడు ఏంటంట, తెగించి ప్రభు చెప్తున్నాడు, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను, అందరు చెప్పండి, తన్ను తాను ఉపేక్షించుకొని, ఉపేక్షించుకోవటం ఏంటంటే తెగింపు కావాలి. ఈ పునరుత్థాన దినమందు సిలువను మోస్తున్నావా, నీకు తెగింపు లేకపోతే నువ్వు ఒక మంచి క్రైస్తవుడిగా ఉండలేవు, ఆ తెగింపు లేకపోతే దేవుని కొరకు జీవించలేవు. అడుగు ముందుకు వేయకుండా నువ్వెన్నడూ కూడా క్రీస్తుకు ఒక మంచి సాక్షిగా ఉండలేవు. ఈ పునరుత్థాన దినం, ఈస్టర్ దినమందు ఆ తెగింపు తెచ్చుకోండి. ఎంతకాలం చాటుమాటుగా, ఎంతకాలం రహస్యంగా, ఎంతకాలం ఎవరికి కనిపించకుండా లోపన నువ్వు ఉంటావు, కాదు, నీ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించే సమయం ఈ పునరుత్థాన సమయం. యేసు మృతి చెంది తిరిగి లేచాడు, ఆయన సమాధిలో లేడు, అది మన నిరీక్షణ. ప్రకటిస్తావా, నేను క్రీస్తు వాడనని చెప్పగలుగుతామా, క్రీస్తు పక్షమున ఉన్నామేమని చెప్పగలవా, క్రీస్తు సైనికులమని చెప్పగలవా? ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది మనకి, మన ఉద్యోగాలు అడ్డం వస్తాయి, మన కులం మనకు అడ్డం వస్తుంది, మన పేరు ప్రఖ్యాతులు మనకు కష్టం వస్తాయి, మన ఈగో మన ప్రెస్టేజ్ మనకు అడ్డం వస్తుంది. ఇలా యేసుని గురించి చెప్తే మనకి ఏంటో ఫలితం ఏమి ఎదురవుద్దాం, మనల్ని ఏమనుకుంటారు, ఒకవేళ ఎందుకు వాళ్ళని వ్యతిరేకం చేసుకోవడం, ఇప్పటిదాకా మనకు మంచి పేరు ఉంది కదా, మనం ఎవరో తెలియదు, మన కులం ఎవరో తెలియదు అని నువ్వు అనుకుంటే, నువ్వు క్రీస్తు కొరకు మంచి సాక్షిగా నువ్వు నిలబడలేవు, క్రీస్తును సంతోషపెట్టే సాక్షిగా నువ్వు నిలబడలేవు. ఈ పునరుత్థాన దినము అరిమత్త యేసేబు తెగించి, ఇప్పుడు ఆయన సనహేంద్రియ సభను వదిలిపెట్టాడు, తన ఆస్తిని వదిలిపెట్టాడు, తన పేరు ప్రఖ్యాతులను వదిలిపెట్టాడు, తెగించి ముందుకొచ్చి అడుగు ముందుకేశాడు. ఇది కావాలి, నువ్వు క్రీస్తును వెంబడిస్తే తెగించి, తెగింపు క్రైస్తవ జీవితానికి ఒక జీవనాడి. ఈ తెగింపు లేకపోతే మనం ఎన్నడూ కూడా క్రీస్తు కొరకు జీవించలేము. తెగింపు లేకపోతే తెగించి మంచి బాగుంది. అరిమత్త యేసేబు తెగించాడు క్రీస్తు దేహం కొరకు. ఎవరు నిలబడలే, లోకమంతా వ్యతిరేకంగా నిలబడింది,
మూడున్నర సంవత్సరాలు ఆయన వెంట నడిచిన శిష్యులు ఎవరులే తెగించి పిలాతు వద్దకు వెళ్ళాడు. పైగా పిలాత్ ఎవరో తెలుసా? రోమా గవర్నర్ ఆయన. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, డైరెక్ట్గా ఆయనతో వెళ్ళి కలిశాడంటే ఇతను విలువ సమాజంలో ఎంత పెద్దదో చూసారా? ఒక గవర్నర్ కలవటం వీలు అవుద్ది అంటారా? వీలు కాదు. ధైర్యంగా వెళ్ళాడు అక్కడికి. అంటే ఇతనికి యాక్సెసిబిలిటీ చూడండి, అంటే అంత గొప్పవాడు. పిలాతు ఆశ్చర్యం పొందాడు. అరిమత యేసే యేసే కోసం వస్తే నాకు కావాలి ఆ దేహం, యేసు దేహం నాకు కావాలి. అతడు అడుగుతున్న కోరిక చూసారా? తెగింపుతో క్రీస్తును మనం వెంబడించే విషయంలో, క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో, క్రీస్తు కొరకు నిలబడాల్సిన విషయంలో ఆ తెగింపు మనకు కావాలి. ఆ తెగింపు లేకపోతే మనం క్రీస్తు కొరకు ఎప్పుడూ జీవించలేము. తెగింపు కదా, దానియేలు తెగించి సింహపురంలోకి వెళ్ళాడు. ఆ తెగింపు ఉందా? షడ్రక మేషకు అభ్యర్థనకు తెగించి అగ్నిగుండంలోకి వెళ్ళారు. ఆ తెగింపు నీకుందా? తెగింపు కావాల్సిందే. తెగింపు లేకపోతే దాన్నే నిన్ను నీవు ఉపేక్షించుకోవడం, నీకున్న అర్హతలు కావచ్చు, నీకున్న ఆధిక్యతలు కావచ్చు, నీకున్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు, నీకున్న హోదాలు కావచ్చు, నీకున్న అర్హతలు కావచ్చు, నీకున్న ఆధిక్యతలు కావచ్చు, వాటిని క్రీస్తు కొరకు తెగించడం. ప్రభు ఒక మాట చెప్తాడు, మనుషుల ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాణ్ణి మనుషులు ఎదుట ఒప్పుకున్నాడు. ఈయన ఎంత సజ్జనుడు అండి. ఈయన అరిమత యేషువ ఎంత సజ్జనుడు, అరిమత యేషువ ఎంత గొప్పవాడు, మనుషులు ఎదుట ఒప్పుకున్నాడు. ఎంతకాలం రహస్యంగా ఉన్నాడు, ఇక రహస్యముగా ఉండబట్టలేకపోయాడు. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? యేసు దేహం తనకిమ్మని బైబిల్ గ్రంథం రాయబడింది, తెగించి అంటే ఖచ్చితంగా ఈయనకి ప్రతికూలతలు ఎదురవుతాయి, వ్యతిరేకత వస్తుంది, ఇతన్ని తృణీకరిస్తారు, ఇతన్ని అవమానపరుస్తారు, పదవి పీకేస్తారు. ఆయన తెగించాడు అంటే ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఇప్పుడు ఇతనికి క్రీస్తు కన్నా ముఖ్యమైనది తన జీవితంలో ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. క్రీస్తు కన్నా ముఖ్యమైనది తన జీవితంలో ఏది కూడా లేదు. ఇది క్రీస్తును హత్తుకోవడం. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత పేతురుని అడుగుతున్నాడు, పేతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా నీవు ప్రేమిస్తున్నావా? అవును రావా, నేను ప్రేమిస్తున్నాను. అన్నిటికన్నా క్రీస్తుని ఎక్కువగా మనం ప్రేమించాలి. ప్రతికూలతలను ఎదుర్కొనుటకు సిద్ధపడిన వాడు ఎవరో తెలుసా? ప్రతికూలతలను ఎదుర్కోవడానికి. అవును, ప్రతికూలతలు వస్తాయి, ప్రతికూలతలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అయితే బైబిల్ గ్రంథంలో సిద్ధపడ్డాడు. అరిమత యేసే ఎంత గొప్పవాడండి, ప్రతికూలతలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. వెల చెల్లించడానికి ఇష్టపడిన శిష్యుడు ఎవరో తెలుసైనా? వెల చెల్లించడానికి శిష్యుడు ఖచ్చితంగా ఏం చెల్లించాలి? వేళ. వేళ చెల్లించకపోతే నీవు శిష్యుడివే కాదు. ఈరోజు యేసయ్య లేచాడు, బాగుంది, ఖాళీ సమాధి నీకు ముందు కనిపిస్తుంది, ఇంకా బాగుంది. క్రైస్తవ నిరీక్షణకు ఆధారం. అయితే వేళ చెల్లించే శిష్యుడుగా నీవు ఉన్నావా? అరిమత యేషుబు వేళ చెల్లించడానికి సిద్ధపడ్డాడు, వేళ చెల్లించడానికి ఇష్టపడ్డాడు. వేళ చెల్లించడం అంటే తనకు లాభముగా ఉన్న వాటన్నిటిని నష్టముగా ఎంచుకోవడానికి ఇష్టపడ్డాడు అరిమత యేసే. అవును, నేను కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు మేము ముందుకు ఇష్టపడుతున్నాను. నీ విశ్వాసమును బట్టి ప్రతికూలతను ఎదుర్కోవడానికి సిద్ధమేనా? ఒకవేళ నువ్వు విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో నీకు ప్రతికూలత ఎదురైతే, లేదా అవమానం ఎదురైతే, నింద ఎదురైతే, లేదా తిరస్కారం ఎదురైతే నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆ ప్రతికూలతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిలువను చివరి వరకు మోయటకు వెనుతిరుగుతావా? సిలువను తీసుకున్నావు, ప్రభువా నిన్ను వెంబడిస్తాను అనుకున్నావు, మరి చివరిదాకా సిలువను మోయడానికి ఇష్టపడుతున్నావా? ప్రపంచం నీకు వ్యతిరేకమైనప్పుడు క్రీస్తు పక్షముగా అరిమత యేసేబులాగా నిలబడతావా? అవును, ఒకవేళ ప్రపంచం నీకు ఎదురైనప్పుడు, ప్రపంచం నీకు ప్రతికూలమైనప్పుడు, ప్రపంచమంతా నీకు ఎదురైనప్పుడు క్రీస్తు కొరకు నీవు నిలబడతావా? చివరిగా క్రీస్తు నిమిత్తం తిరస్కారము నందుటకు సిద్ధపడుతున్నావా? ఇది మనం ఆలోచించాలి, ఇది మనం గమనించాలి. క్రీస్తు కొరకు అరిమత యేసేపు. అవును, ఆ దినాల్లో ఆ పేరు ప్రఖ్యాతి నొందిన వారు, ఆస్తిపరులు, ధనవంతులు ఏం చేసేవాళ్ళు అంటే వారు బ్రతికుండగానే సమాధులు తొలిపించుకునేవాళ్ళు,
ఫరో రాజులు కూడా బ్రతికుండగానే వారి కుటుంబం కొరకు మనం ఇల్లు ఎలా కట్టించుకుంటున్నామో వారు కూడా ఏం కట్టించుకునేవాళ్ళు, పెద్ద పెద్ద సమాధులు కట్టించుకునేవాళ్ళు. అంటే వారికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమాధి ఉండదు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమాధి, పెద్ద పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ యూదులకు కూడా ధనవంతులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ దినాల్లో ఆ సమాధులు ఎలా ఉన్నాయంటే భూమిలోంచి తవరో ఒక కొండ ప్రాంతాన్ని తొలిచి ఆ గుహలాగా సమాధి చేసేవాళ్ళు అన్నమాట. దానికి ఆ సమాధి చేసిన తర్వాత ఒక పెద్ద రాయిని అడ్డుగా పెట్టేవాళ్ళు. బ్రతికుండగానే ఏం చేసేవాళ్ళు అండి, సమాధులు తొలిపించుకుని పెట్టుకునేవాళ్ళు. ఇది ధనవంతులు చేసే పని. అరిమత్త యేసేపు కూడా చాలా ధనవంతుడు కాబట్టి, ఆయన పేరు పొందినందునవాడు కాబట్టి, సనహంద్రియ సభలో ఘనత వహించిన సభ్యుడు కాబట్టి, ఆయన బ్రతికుండగానే ఏం తయారు చేసి పెట్టుకున్నాడు, ఆ ధనవంతుడు సమాధి. చూసారా, నేను అంటాను యేసుక్రీస్తు వారు ముందుగానే ఈ ధనవంతుడి ద్వారా ఏం తయారు చేయబడింది, సమాధి. నేను అనుకుంటాను ఈ అరిమత్త యేసేపు సమాధి దగ్గరుండి తొలిపించుకున్నాడు. బహుశా అందులో తనుందాం అనుకున్నాడేమో, తన కొరకు తొలిపించుకున్నాడు ధనవంతుడు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని తెగించి అడిగినప్పుడు పిలాతు ఉత్తర్వులు జారీ చేశాడు, ఆ దేహాన్ని ఎవరికి ఇవ్వండి, అరిమత యేసేవుకి. ఒక్కసారి ఆలోచించండి, సిలువు మీద నుండి దించాడు సమాధిని, యేసుక్రీస్తు మృతదేహాన్ని సిలువు మీద నుండి దించాడు. ఎంత అద్భుతమైన పరిచర్య చేశాడు, ఎంత గొప్ప పరిచర్య అండి. అవును, సమాధి కార్యక్రమాన్ని దగ్గర నిర్వహిస్తున్నాడు. సమాధి కార్యక్రమం ఎంత గొప్పదో తెలుసా, మోషే యొక్క భూస్థాపన ఎవరు చేశారండి, యేసయ్య చేశాడు, దేవుడే చేశాడు. యేసు క్రీస్తు యొక్క భూస్థాపన ఎవరు చేస్తున్నారు, అరిమత్త యేసయ్య. ఎంత గొప్పవాడు కదా, ఆయన పుట్టుక ఎంత గొప్పదో, ఆయన మరణం అంతకన్నా గొప్పది, ఆయన భూస్థాపన అంతకంతకన్నా గొప్పది. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అరిమత్త యేసేపు చరిత్రలో ఎలా నిలబడ్డాడో ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అతడు యేసుక్రీస్తుని దించి ధనవంతుడిగా తన కొరకు సమాధి తొలుచుకున్న దానిలో స్త్రీలతో కలిసి ఈయనకి ఇంకొక అతను వచ్చాడు తోడుగా, ఆయనే నికోదేము, అర్ధరాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చినవాడు. అతడు అత్తరు తీసుకొచ్చాడు ప్రభువు పూయడానికి. ఇద్దరు కలిసి యేసుక్రీస్తు యొక్క ఆ భూస్థాపన కార్యక్రమాన్ని దగ్గరగా ఉండి, ఆ దగ్గరలోనే ఈ కల్వరి కొండకు దగ్గరలో బహుశా ఆ దినాల్లో లెక్కల్లో 180 అడుగుల దూరంలో ఉందంట ఈ కల్వరి కొండకు. ఆ కొండలోనే దగ్గరలో యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన స్థలానికి ఈ అరిమత్త యేసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధి ఎంత దగ్గర అంటే 180 అడుగుల దగ్గర, చాలా దగ్గర. ఆ సమాధిలో ఎంత జాగ్రత్తగా చేశాడు చూడండి, ఒక శుభ్రమైన నారబట్టను తీసుకొచ్చాడు, అత్తరు పూశాడు. ఎందుకంటే యూదులు చాలా సాంప్రదాయంగా చాలా శుభ్రంగా శుభ్రంగా చుట్టి యేసయ్యని తీసుకెళ్ళి ఎక్కడండి సమాధి చేశారు, తన సమాధిలో పెట్టాడు. మీరు ఆలోచించండి ఒకసారి, ఎవరి సమాధిలో పెట్టారు, తన సమాధిలో. అరిమత్త యేసేవ అనుకోలేదు, తన కొరకు తొలిపించుకున్న సమాధి. యూదులకి చాలా ఘనం, వారి సమాధులు ఎవరిని పెట్టనివారు, పైగా తన సమాధిని, తన కొరకు తొలిపించుకున్న సమాధిని ఎవరికండి ఇచ్చాడు, యేసయ్యకి ఇచ్చాడు. విలువైంది ఇచ్చాడు, నేను అంటాను తన జీవితంలో శ్రేష్టమైంది ఇచ్చి. మొదట రహస్యంగా ఉన్నాడు కానీ బహిరంగం అయిపోయాడు, బహిరంగంగా చేస్తున్నాడు, ఎవరు చేయని పని చేస్తున్నాడు. భూస్థాపన కార్యక్రమం ఎంత గొప్పది ఆలోచించారా, దగ్గరుండి నిర్వర్తిస్తున్నాడు. తన సమాధిని యేసుక్రీస్తు కొరకిచ్చాడు. మీకు అర్థమవుతుందా, ఒక్కసారి ఆలోచించండి, దగ్గరుండి సమాధి చేసి స్త్రీలు ఇంకెవరుంటారు అక్కడ, భద్రంగా ఆ రాయిని దొర్లించి భద్రంగా సమాధి చేశాడు అరిమత్త యేసేపు. అరిమత్త యేసేపు క్రీస్తు కొరకు అతడు ఎంత గొప్ప పని చేశాడో చూడండి. రహస్యముగా ఉన్నవాడు ఈరోజు తన విశ్వాసాన్ని ధైర్యంగా ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు యేసయ్యని దేనిలో ఉంచారండి, ఎవరి సమాధిలో. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను, యేసయ్య పుట్టినప్పుడు ఆయన పుట్టిన సత్రం కావచ్చు, ఆయన పుట్టిన పశువుల పాక కావచ్చు, ఆయన పుట్టిన పశువులతో టాయింది కాదు,
ఆయన పెట్టిన సమాధి అయింది ఫిలిగ్రం. ఆయన యాత్రికుడిగా వచ్చాడు, పరదేశిగా వచ్చాడు, నీకు బదులుగా ఏమీ లేనివాడిగా వచ్చాడు. తన దారిద్ర్యము వలన నీవు ధనవంతుడు కావాలని నీ కొరకు ఆయన దరిద్రుడుగా అయ్యాడు. ఆయనది ఏది లేదు. ఒక శాస్త్రి పరిగెత్తుకుంటాడు, వెళ్ళి అడుగుతాడు, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళితే నేను ఎక్కడికి వస్తానంటే, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరెలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం ఏమీ లేదండి ఆయనకి. చివరికి ఆయన పెట్టిన సమాధి కూడా ఆయనది కాదు. ఎంత శ్రేష్టమైన మరణం. అవును, ఈరోజు వినండి చాలా జాగ్రత్తగా. మూడో దినాన యేసుక్రీస్తు వారు తాను చెప్పినట్టే ఏమైందండి, లేచెను. తాను చెప్పినట్టే లేచాడు. సమాధి ఏమైందండి, తెరవబడి ఉంది. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు ఎవరి సమాధి అది? ఇప్పుడు ప్రపంచంలో అత్యధికమైన ప్రజలు, ఈ దినం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సమాధి గురించి చెప్పుకుంటారు. ఎవరి సమాధి అండి? యేసుక్రీస్తు సమాధి. ఎవరిదది? అరిమత యేసేవుది. ఈరోజు ఎంత గొప్ప ధన్యతలోకి వెళ్ళాడు తెలుసా? నేను ఒక్క మాట చెప్తాను వినండి. అరిమత యేసేపు తన సమాధిని, తను తొలిపించుకున్న సమాధిని యేసయ్యకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఆ సమాధి తెరవబడింది. తర్వాత కాలంలో ఈ అరిమత యేసేపు ఎక్కడికి వెళ్ళాడు అంటే, బహుశా చాలా వ్యాఖ్యానాలు రాయబడ్డాయి. లాజర్ని, మగ్దలేన మరియని, ఫిలిప్పుని వీళ్ళని తీసుకొని ఈయన బ్రిటన్, ఇప్పుడు బ్రిటన్గా పిలువబడుతున్న ప్రాంతం వెళ్ళాడు. ఈయన గ్రేట్ బ్రిటన్ అంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్, అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఈయన దాదాపు 44 సంవత్సరాల పైన సేవ చేశాడంట. ఈ భూమి మీద మొట్టమొదట చర్చి కట్టింది ఈయనే గ్రేట్ బ్రిటన్లో. ఈ భూమి మీద క్రైస్తవ సంఘాన్ని మొట్టమొదట కట్టింది అరిమత యేసేవే. అతడు సుదీర్ఘంగా 44 సంవత్సరాల పైన సేవ చేశాడు అక్కడ. 44 సంవత్సరాల పైన, అర్థమవుతుందా? చివరికి ఈయన చనిపోయాడు. చనిపోతే ఇందాక ఒక మాట చెప్పాను, ఈయనని శవపేటికలో పెట్టి క్రీస్తు కొరకు తన జీవితాన్ని త్యాగం, సమస్తమును విడిచిపెట్టి ఈ శవపేటికలో పెట్టి ఇంగ్లాండ్ అనగా రాచరికం, బ్రిటిష్ రాచరికానికి వారసులు ఉంటారు, యువరాజులు, 6 రాజులు శవపేటికంలో పెట్టి 6 రాజులంట ఈయన శవాన్ని మోశారంట. ఈయన శవాన్ని మోశారు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఈయన యేసయ్యను మోశాడు, ఈయన శవాన్ని ఎవరు మోశారండి? బా రాజులు చేత మోయించాడు. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఇంత గొప్పగా 6 రాజులు మోసిన శవం ఎవరిది లేదు. ఒక మాట చెప్తాను, ఈరోజు వరకు కూడా ఈయన సమాధి చేయబడిన తర్వాత అక్కడ ఒక పెద్ద శిలాఫలకం, బ్రిటిష్ రాజవంశం మాటలు ఈయన గురించి చెక్కబడ్డాయి. ఇన్స్క్రిప్షన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. ఆ మాటలు నేను చదువుతున్నాను. హియర్ లైస్ ద బాడీ ఆఫ్ దట్ మోస్ట్ నోబల్ డిసైపుల్ రికార్డెడ్ ఇన్ స్క్రిప్చర్ బై ద నేమ్ ఆఫ్ జోసెఫ్ ఆఫ్ అర్మతై, నోటెడ్ బై ద 4 evangelists, Saint Matthew, Mark, Luke and John, for his begging the body of our blessed Savior when crucified to redeem the lost man from eternal destruction and burying it in a tomb of his own making. He died at 45, aged 86. Aina Christu sekam 45 lo chanipadu 86 samvatsaralu prayamlo. Intaki ఆ చెక్కబడిన మాటల యొక్క అర్థం ఏంటో తెలుసా? పేరు ప్రఖ్యాతినొందిన, ఘనత వహించిన శిష్యుడైన అరిమత యేసేపు గురించి లేఖనాల్లో రాయబడ్డాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే ఈ సువార్తికులు రాసినట్టుగా యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన దేహము కొరకు పిలాతును వేడుకొని తన కొరకు తొలుచుకున్న సమాధిలో ఉంచిన అరిమతయ్య యేసేపు అనే శిష్యుడు ఇక్కడ పాతి పెట్టబడ్డాడు. ఈ మాటలు చూడండి ఎంత గొప్పగా రాయబడ్డాయో అని ఆయన గురించి రాయబడ్డాయి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, అరిమత యేసేపు లేడు, ఆయన చేసిన కార్యాలు నేటి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుత్థానంలో ఆయన కీలకమైన పాత్ర, యేసుక్రీస్తు భూస్థాపనలో ఆయన కీలకమైన పాత్ర.
యేసుక్రీస్తును ఉంచిన సమాధిలో ఆయన ఎంత గొప్పగా ఉంచబడ్డాడు తెలుసా? మీరు ఆలోచించండి. ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారి కొరకు చివరి సమయంలో సిద్ధపాటు కొరకు దేవుడు ఇతను సిద్ధం చేసుకున్నాడు. ఆయనే అరిమత యేసేపు. కొన్ని పాఠాలు విన్నావు, మరి అరిమత యేసేపు గురించి విన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? క్రీస్తు కొరకు మనం చాలాసార్లు మన విశ్వాసాన్ని దాచుకుంటాం, తెగింపు ఉండదు. వాళ్ళేమనుకుంటారో అని మనం మన జీవితాన్ని రహస్యంలోనే గడుపుతాం. చాలాసార్లు మనం వెనక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. కాదు, అరిమత యేసేపు మాట్లాడుతున్నాడు, తెగించి క్రీస్తు పక్షముగా మాట్లాడాడు. మరి ఈ పునరుత్థాన దినమందు నీవు ఏ తీర్మానం చేస్తున్నావు? అనేక ప్రాముఖ్యమైన విషయాలు అరిమత యేసేపు గురించి విన్నావు. మీరు ఆలోచించండి, బంధువే కానీ చివరికి క్రీస్తు కొరకు, చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు నిలిచినవాడు అరిమత యేసేపు. మరి మన విశ్వాస స్థాయి ఏంటి? మన పరిస్థితి ఏంటి?